అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 6 లేన్ల విజయవాడ గ్రీన్ఫీల్డ్ బైపాస్ ప్రాజెక్టులో భాగంగా 30 కిలోమీటర్ల ప్యాకేజ్ 3 లో జక్కంపూడి గొల్లపూడి నయనవరం దగ్గర జరుగుతున్న పనులను చూద్దాము. మనకి విజయవాడ బైపాస్ 6 లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ కొత్తగా నిర్మిస్తున్నారు. దాంట్లో రెండు ప్యాకేజీలు ఉంటాయి, ప్యాకేజ్ 3 అండ్ 4. ప్యాకేజ్ 3 వచ్చి చిన్నవటిపల్లి నుండి గొల్లపూడి వరకు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 3 లో భాగంగా మనం ఇక్కడ జక్కంపూడి దగ్గర జరుగుతున్న పనులు, అలాగే నయనవరం దగ్గర జరుగుతున్న పనులు, అలాగే గొల్లపూడి దగ్గర జరుగుతున్న పనులను చూద్దాము. మనకి జక్కంపూడి దగ్గర చూస్తే గొల్లపూడి నుండి జక్కంపూడికి వెళ్ళే రోడ్లో ఇక్కడ ఒక వెహికులర్ అండర్ పాస్ వస్తుంది. సో ఇక్కడ వెహికులర్ అండర్ పాస్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సో దీనికి అర కిలోమీటర్ ఇటువైపు, అర కిలోమీటర్ ఇటువైపు సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఈ మనకి బైపాస్ ఎక్కడికి దిగడానికి, అంటే ఎంట్రీ ఎగ్జిట్ కోసం, అలాగే మనకి జక్కంపూడి తర్వాత, అలాగే ఇక్కడ నయనవరం నుండి రాజీవ్ నగర్ వెళ్ళే దారిలో ఈ రోడ్లో మనకు లైట్ వెహికులర్ అండర్ పాస్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి సర్వీస్ రోడ్లు ఉంటాయి. అలాగే తర్వాత ఎక్కడ చూస్తామంటే ఇక్కడ ల్యాండ్కో టౌన్షిప్ దగ్గర, మనకి గొల్లపూడిలో ఉన్న ల్యాండ్కో టౌన్షిప్ దగ్గర ఇక్కడ పనులు చూస్తాము. ఇక్కడ ఆల్రెడీ రోడ్ వర్క్స్ స్టార్ట్ చేశారు, అది కూడా చూస్తాము. అలాగే NH-65 NH-16 జంక్షన్ పనులు కూడా చూద్దాము. ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, అది కూడా చూద్దాము. సో ఇక్కడ ల్యాండ్కో టౌన్షిప్ దగ్గర నుంచి ఇక్కడ సర్వీస్ రోడ్లు ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి జక్కంపూడి దగ్గర వెహికులర్ అండర్ పాస్ తర్వాత నుంచి ఇవేమీ మనకి ఉండవు, ఇక్కడ సర్వీస్ రోడ్లు ఏమి ఉండవు. ఇక్కడ మనకి ROB వస్తుంది, రైల్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. అలాగే ఇక్కడ నయనవరం నుండి రాజీవ్ నగర్ వెళ్ళే రోడ్లో కూడా ఈ వెహికులర్ అండర్ పాస్ దగ్గరలోనే సర్వీస్ రోడ్లు ఉంటాయి, పక్కనే ఉండవు ఇంకా. ఇప్పుడు మనం గొల్లపూడి వై జంక్షన్ నుండి జక్కంపూడికి వెళ్ళే రోడ్డు దగ్గర ఉన్నాము, జక్కంపూడికి వెరీ నియర్గా ఉన్నాము. ఇక్కడ వెహికులర్ అండర్ పాస్ సంబంధించిన పనులు మీరు చూడొచ్చు. రెడ్ కలర్లో మిషన్ కనిపిస్తుంది కదా, అదేంటంటే పైల్ బోరింగ్ మిషను. దీన్ని యూజ్ చేసి మనకి గోయిల్ తవ్వుతారు, అంటే పైల్స్ సంబంధించి గోయిల్ తవ్వుతారు, బోరు చేస్తారు. మన దూరంగా వెహికల్ వెనకాల కనిపిస్తున్నది అంబాపురము. సో మనకి గట్టుగా కనిపిస్తుంది కదా, ఆ గట్టుల మధ్యనే మనకి 6 లేన్ హైవే వస్తుంది, ప్లస్ అటేపిట సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్డుకి స్ట్రైట్కి వెళ్ళిపోతే గొల్లపూడి వస్తుంది, అలాగే మనం బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి జక్కంపూడి కొండ ఉంది కదా, అదే జక్కంపూడి. సో రోడ్డు ఇలా వచ్చి వెహికులర్ అండర్ పాస్ తర్వాత అలా అక్కడ విజయవాడ ఖమ్మం రైల్వే ట్రాక్ దగ్గర క్రాస్ అవుతుంది. సో మనకి హైవేకి ఎంట్రీ ఎగ్జిట్ కోసం అని చెప్పి ఇక్కడ అటు ఇటు సర్వీస్ రోడ్స్ ఉంటాయి. మనం పొలంలో చూడొచ్చు అటు ఇటు గట్లు వేశారు కదా, ఆ గట్ల మధ్యనే మనకి 6 లేన్ హైవే ప్లస్ సర్వీస్ రోడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. అటువైపు అంబాపురం, మనకి రైట్ సైడ్లో వెళ్తే గొల్లపూడి వస్తుంది. సో ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్ ఆగిపోతుంది, తర్వాత అంబాపురంలో ఉంటుంది, నయనవరంలో ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో మనకి ఇక్కడ సర్వీస్ రోడ్ 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత ఎండ్ అయిపోతాయి, తర్వాత మళ్ళీ ల్యాండ్కో టౌన్షిప్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనకి ఈ ప్యాకేజ్ 3 అంటే చినవటిపల్లి నుండి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్స్ కదా, దీంట్లో మ్యాక్సిమం మనకి ఈ రోడ్ అనేది హైవే అనేది పొలాల్లోంచి వెళ్తుంది, అలాగే చాలా రోడ్ని క్రాస్ చేస్తుంది కదా. సో మనకి చాలా కలవర్స్ వస్తాయి, చాలా వెహికులర్ అండర్ పాస్లు వస్తాయి, 19 వెహికులర్ అండర్ పాస్లు వస్తాయి. సో రోడ్ తొందరగా అయిపోయినా ఈ సిమెంట్ స్ట్రక్చర్స్ అనేవి కొంచెం టైం తీసుకుంటాయి అనిపిస్తుంది. ఇక్కడ మెషినరీ వెళ్ళడం కోసం కాలువ పైన రోడ్ వేశారు, అది మళ్ళీ తీసేస్తున్నారు, తీసేసి పైప్ కలెక్ట్ వేయడం కోసం అని చెప్పి ఆ రోడ్ తీసేస్తున్నారు. జేసీబీతో మీరు చూడొచ్చు. సో మనకి 2-3 ఇయర్స్ తర్వాత ఈ వెహికులర్ అండర్ పాస్ కంప్లీట్ అయ్యి బైపాస్ కంప్లీట్ అయితే ఇక్కడ బైపాస్లోకి ఎక్కితే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, గుంటూరు వెళ్ళొచ్చు, అలాగే హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. అది ఈ బైపాస్ స్పెషాలిటీ. ఇదే రోడ్డు రాజీవ్ నగర్ నుంచి అంబాపురం వచ్చే జన్మభూమి రోడ్డు. రాజీవ్ నగర్ నుంచి అంబాపురం వచ్చే జన్మభూమి రోడ్లోను 100 ఫీట్ రోడ్డు. సో మీరు చూడొచ్చు అటు ఇటు మట్టి కట్ అవుతారు, అదే 60 మీటర్ల వెడల్తో రోడ్డు వస్తుంది, 6 లేన్ ప్లస్ 2 సర్వీస్ రోడ్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడొచ్చు. మనం ఇటు సైడ్ అంబాపురం, మనకి రైట్ సైడ్లో ఉన్నది రాజీవ్ నగర్. సో మనం ఉన్న లొకేషన్ నుండి నయనవరం అలాగే రాజీవ్ నగర్ వితిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మనకి లైట్ వెహికులర్ అండర్ పాస్ వస్తుంది, సో బైపాస్లోకి ఎంట్రీ ఎగ్జిట్ కోసం అని చెప్పి సర్వీస్ రోడ్స్ ఉంటాయి.
మనకి అంతర్పాత వచ్చిన చోట ప్రతి చోట మనకి సర్వీస్ రోడ్స్ ఉంటాయి ఇంటర్ ఎగ్జిట్ కోసం. సో ఇక్కడ మీరు చూడొచ్చు పొలంలోకి జేసీబీలు వెళ్ళి ఆ తవ్వేసి అటు ఇటు కట్ల వేశారు, అంటే రోడ్డుకి బౌండరీ వేశారు. సో మనకి దాంట్లో ఉన్న వాటర్ని ఇలా డీవాటరింగ్ చేస్తున్నారు డీజిల్ పంపుతో. అంతా రాజీవ్ నగర్. సో మనకి ఇక్కడ ఒక అండర్పాస్ వస్తుంది. ఇప్పుడు మనం గొల్లపూడి దగ్గర ఉన్న ల్యాండ్కో టౌన్షిప్ దగ్గర ఉన్నాము. మీ దూరంగా ప్లెయిన్ ల్యాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి రోడ్డు వెళ్తుంది 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు వెళ్తుంది. లెఫ్ట్ సైడ్లో నల్లకొండ, రైట్ సైడ్లో గొల్లపూడి. మీరు చూడొచ్చు గట్టిగా ఉంది కదా బౌండరీతో. ఈ మధ్యనే మనకి రోడ్డు వెళ్తుంది. దూరంగా చూస్తున్నది మనకి ఖమ్మం విజయవాడ రైల్వే ట్రాక్. ఇక్కడ బోధి ఉంది కదా, ఇక్కడ కలవట్టు వస్తుంది. ఇందాక చూసాం కదా మనకి జక్కంపూడి దగ్గర వెహికల్ అండర్పాస్ తర్వాత సర్వీస్ రోడ్డు ఎండ్ అయ్యి ఇక్కడ వరకు సర్వీస్ రోడ్డు ఉండదు. మళ్ళీ ఈ బోధ దగ్గర నుంచి సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ రోడ్డు పనులు స్టార్ట్ చేశారు, మీరు చూడొచ్చు సాయిల్ వేసి కాంపాక్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ సాయిల్స్ వేస్తారు. సో ఇక్కడ సర్వీస్ రోడ్డు ఎందుకు వస్తున్నాయంటే మనం దూరంగా చూడొచ్చు NH-16 NH-65 జంక్షన్ వస్తుంది, దానికోసం అని చెప్పి సర్వీస్ రోడ్స్ ఉంటాయి. అలాగే దూరంగా విజయవాడ ఖమ్మం రైల్వే ట్రాక్ని చూడొచ్చు, అక్కడ ఒక ROB వస్తుంది, రైల్ ఓవర్ బ్రిడ్జ్, దానికోసం అని చెప్పి జేసీబీతో వర్క్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్లో నల్లకుంట, రైట్ సైడ్లో గొల్లపూడి. ఇక్కడ ఒక కలవర్ట్ వస్తుంది, అలా చాలా కలవర్ట్స్ అండర్పాస్లు ఉంటాయి ఈ ప్యాకేజ్ 3లో. సో దూరంగా కనిపిస్తున్నది ల్యాండ్కో టౌన్షిప్. సో మీరు చూడొచ్చు ట్రైన్ వెళ్తుంది, ఏ ట్రైన్ విత్ LHB కోచెస్. సో దాన్ని క్రాస్ చేయడం కోసం ROB కడతారు. సో మ్యాక్సిమం ఈ ప్యాకేజ్ 3 అంతా పొలాల్లో వెళ్తుంది. సో ఇప్పుడు మనం గొల్లపూడి దగ్గర ఉన్న షెల్ పెట్రోల్ బ్యాంక్ ఆపోజిట్గా ఉన్నాము. సో ఇది మనం చూస్తున్నది NH-65 మచిలీపట్నం పూణే హైవే. సో మన పైనుంచి NH-16 వెళ్తుంది, ఈ బైపాస్ రోడ్డు వెళ్తుంది కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్డు క్రాస్ అవుతుంది, ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది మేజర్ జంక్షను, అండ్ ఫ్లైఓవర్ వస్తుంది, పైనుంచి బైపాస్ వెళ్ళిపోతుంది. సో ఈ కిందకి రోడ్డు వెళ్ళాలనుకుంటే సర్వీస్ రోడ్డు ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు బోరింగ్ కూడా చేసేసారు. ఇక్కడ పైల్ బోరింగ్ కూడా చేశారు, పైల్స్ కోసం స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్స్ కూడా రెడీ చేశారు. మీరు చూడొచ్చు ఊసలు ఉన్నాయి కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడతారనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద మరిన్ని వీడియోల కోసం ఈ హేబ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.